Hi friends, welcome to the channel. Today I'm gonna give you a government jobs regarding the job entante SSC MTS 2019 notification andi. So daniki sambandhinchi job enti, jobs post lo emunna, any vacancies padai, inka vati salary emundi, age ela undi, daniki em education kavali, okay, and what are the fees details. So అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా నేను ఇవ్వబోతున్నాను. మీరు ఒకవేళ ఫుల్ వీడియో చూస్తే యూ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట రిగార్డింగ్ ఎస్ఎస్సి ఎంటి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అన్నమాట దీ సబ్ ఈ జాబ్స్ గురించి. సో ఎస్ఎస్సి ఎంటిఎస్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ఈరోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి గాను మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు ఒక 10th క్లాస్ ఫినిష్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో అందులో ఏజ్ ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఈజ్ అ ఎలిజిబుల్ ఏజ్ అనమాట. ఇంకా ఫీజ్ డీటెయిల్స్ ఏమొచ్చింది, ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ఈ ఉంటుంది కదా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి నో ఫీజ్ అనమాట. సో ఓబీసీ వాళ్ళకైతే మినిమం జస్ట్ 100 రూపీస్ ఉందండి. సో ఆన్లైన్లో అది మీరు అప్లై చేసుకోవాలి. సో ఏమొచ్చింది, ఇది క్వాలిఫికేషన్స్లో ఇందులో పోస్టులు వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 10,000 పోస్టులు ఉన్నాయండి, 10,000 పోస్టులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆ 10,000 పోస్టులో ఇంకా కేటగిరీస్ ఉన్నాయి, స్మాల్ స్మాల్ కేటగిరీస్. అవి బ్రీఫ్గా చెప్పాలంటే నాన్ టెక్నికల్ ఉన్నాయండి, నాన్ టెక్నికల్. అందులో ఒక ప్యూన్ అనేసి, ప్యూను ఇంకా సఫాయి వాళ్ళ ఉంటారు కదా వాళ్ళు అంట, ఇంకా చౌకీదార్ అని, లైక్ జూనియర్ గెస్నియర్ ఆపరేటర్, సో జమాదారు ఇట్లా ఎట్సెట్రా ఉన్నారని చెప్తున్నారు. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ వేకెన్సీస్. సో మీరు ఒక 10th క్లాస్ మినిమం ఎడ్యుకేషన్ అయితే దీనికి ఇనఫ్ అండి. ఏజ్ కూడా చాలా తక్కువే ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న, మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా దిస్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా, 10,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ ప్లీజ్ డూ అప్లై దీస్ జాబ్స్ అండ్ గ్రాబ్ ద జాబ్స్. If you want to apply online ante, just go for this website ssc.nic.in. Okay, you can go for this site ssc.nic.in. and so this is the last date, it is 29th May in the evening 5 PM varaki meek last date undi anamata. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయండి. సో వాట్ ఆర్ ద డేట్స్ అంటే ఐల్ టెల్ యూ గైస్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అది ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, చాలా నెల అవే అనమాట. సో సబ్మిషన్ వచ్చి ఈరోజు నుంచి మీరు May 29th వరకు అప్లై చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేట్. తర్వాత మీకు లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో సేమ్ అదే 29th May కి ఆ రోజు అప్ టు 5 వరకు అప్లికేషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా మీరు ఛాలెంజ్ కట్టుకోవాలి అది ఒకటి. సో శాలరీ, దిస్ ఇస్ మెయిన్ శాలరీ ఎక్స్పెక్టెడ్ కదా ఏ జాబ్కైనా, శాలరీ కూడా చాలా బాగుందండి, 20,200 అన్నమాట పర్ మంత్. సో ఎస్ఎస్సి ఎంటిఎస్ సో సెలెక్షన్ ప్రాసెస్, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీకు 2 పేపర్స్ ఉంటాయంట, ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అయితే మీకు ఆబ్జెక్టివ్ ఉంటుందంటండి, దిస్ ఇస్ ఆన్లైన్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది, పేపర్ 2 కూడా ఆన్లైనే. అది వచ్చేసి పేపరు డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్, సో ఓకే, ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అంటాం. సో అది ఎందుకు అంటే దట్స్ క్యాండిడేట్స్ రైటింగ్ స్కిల్ అండ్ స్పీడ్, మీ స్పీడు మీ స్కిల్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఈ టెస్ట్ ఉందట. సో మీరు ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్కి ఎలిజిబుల్ అండి. ఇది ఫస్ట్ పేపర్ ఆబ్జెక్టివ్ ఉంటే తర్వాత మీరు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్లో రాయాలి కదా, అది ఫస్ట్ క్వాలిఫై అయితే సెకండ్ పేపర్కి యూఆర్ ఎలిజిబుల్ అని పిలుస్తారంట. ఇంకా థర్డ్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అని పెడతారంట అండి. సో అది విషయం.
సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే జస్ట్ గో ఫర్ దిస్ వెబ్సైట్ అండి, ssc.nsc.in. ఓకే, దాట్ ఈస్ అబౌట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్స్ అండి. సో గో ఫర్ దిస్ జాబ్ అండ్ గ్రాబ్ ది జాబ్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. ఐల్ గివ్ యూ అగైన్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో థ్యాంక్ యూ. And don't forget to subscribe my channel. Thank you.